ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రియ సహోదరి సహోదరులందరికీ కూడా శుభాభివందనములు. చిన్న ప్రార్థనతో ఈరోజు దేవుని వాగ్దానాన్ని స్వసంత్రించుకుందాము. పరలోకమందున తండ్రి, నీ బంగారు పాదములకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఉదయకాల సమయంలో మీరు నాతో మాతో మాట్లాడండి అయ్యా. నీ విలువైన స్వరాన్ని మాకు వినిపింపచేయండి అయ్యా. వినగలిగిన చెవు గ్రహించే మనసు మా అందరికీ దయచేయమని యేసునామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ఈరోజు దేవుని వాగ్దానము కీర్తన గ్రంథము 91వ అధ్యాయం 4వ వచనం. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయం కలుగును. సామ్స్ చాప్టర్ 91:4, హీ షల్ కవర్ ది విత్ హిస్ ఫెదర్స్ అండ్ అండర్ హిస్ వింగ్స్ షల్ థౌ ట్రస్ట్. దేవుడు ఇచ్చిన ఈ వాగ్దానం మనందరి జీవితంలో నెరవేరును కాక, ఆమేన్. ఎంత గొప్ప మాట అండి, దేవుడు తన రెక్కలని కప్పుతానని, అలాగే ఆయన రెక్కల క్రింద మనకి ఆశ్రయం కలుగుతుంది అని చెప్పి ఎంత గొప్ప వాగ్దానం ఇచ్చాడు దేవుడు. మరి దేవాది దేవుడు వాక్యం సెలవిస్తుంది కదా, కోడి తన పిల్లల్ని ఏ విధంగా తన రెక్కల క్రింద భద్రపరుచుకుంటుందో అలాగే నేను కూడా మిమ్మల్ని భద్రపరుచుకుంటాను అని. ఒక చిన్న గ్రామంలో ఒక ఇన్సిడెంట్ జరిగిందండి. అదేంటంటే, ఒక పూర గుడిసెలో ఒక అతను నివసించేవాడు. ఆ ఫ్యామిలీతో పాటు వాళ్ళు కోడిలు పెంచుకునేవాళ్ళు అనమాట. ఉన్నట్లుండి ఆ వాళ్ళ గుడిసెకి నిప్పు అంటుకుంటుంది. సో ఆ గుడిసెంతా కాలిపోతున్న టైంలో వాళ్ళు చాలా ప్రయత్నం చేస్తారు ఆ నిప్పు ఆర్పడానికి. అయితే ఆ గుడిసెలో కోడి కూడా ఉండిపోయి ఉంటుంది. ఆ మంటలన్నీ కూడా ఆర్పేసిన తర్వాత చూస్తే ఆ మంటలలో కోడి కూడా కాలిపోయి ఉంటుందండి. మరి ఆ కోడిని చూసి వాళ్ళు బాధపడి ఇంకా చనిపోయిన కోడిని పడేద్దామని చూస్తే దాని రెక్కల క్రింద కోడి పిల్లలు ఉంటాయండి. మరి ఆ తల్లి కోడైతే కాలిపోయింది, కానీ తన పిల్లలు మాత్రం సురక్షితంగా ఉన్నాయంట ఆ మంటలలో. చూడండి మరి ఎంత ప్రేమగా ఆ తల్లి తన పిల్లల్ని చూసుకుందంటే, తను కాలిపోతూ కూడా తన బిడ్డలు బ్రతకాలని కోరుకుంది, తను మరణిస్తూ కూడా తన పిల్లలు బ్రతకాలి అనేసి ఆ తల్లి కోడలి కోరుకోయింది కాబట్టి తన సురక్షితమైన రెక్కల కిందికి ఆ పిల్లల్ని చేర్చుకుంది. మరి కోడి తన పిల్లలతో బయట తిరుగుతున్నప్పుడు గద్దలు కానీ ఏమన్నా తన పిల్లల్ని తీసుకుపోతాయన్నప్పుడు వెంటనే అది తన పిల్లల్ని పిలుస్తుంది. పిలిచి తన రెక్కల కింద వాటిని భద్రపరుచుకుంటుంది. అలాగ శత్రువు చేతిలో నుంచి తన పిల్లల్ని ఎప్పుడు కూడా తన రెక్కల కింద భద్రపరుచుకొని కాపాడుతూ ఉంటుంది. అందుకేనండి దేవుడు అదే ఎగ్జాంపుల్ని బైబిల్లో చెప్తూ వచ్చినాడు, కోడి తన పిల్లల్ని ఏ విధంగా తన రెక్కల కింద భద్రపరుచుకుంటుందో నేను కూడా మిమ్మల్ని అలానే భద్రపరుచుకుంటానని. మరి ఏ విధంగా అయితే ఆ తల్లి కోడి తను కాలిపోతూ కూడా తన పిల్లలు బ్రతకాలని కోరుకుందో అలాగే సేమ్ ఇదే జరిగిందండి కల్వరి సేవలో. నీ కోసం, నా కోసం, నా పాపాలు, నీ పాపాల కోసం యేసయ్య ఈ లోకానికి మానవుడిగా వచ్చి, మానవుడిగా జన్మించి ఆ కల్వరి సేవలో, ఆ ఘోర కల్వరిలో మన కొరకు మరణించాడండి. నేను మరణించినా పర్వాలేదు, నా బిడ్డలు జీవించాలని ఏ పాపము చేయని దేవుడు, ఏ తప్పు చేయని దేవుడు, మరి నిర్దోషి అయినటువంటి దేవుడు మన కొరకు దోషిగా, అన్యాయసుడిగా, పాపాత్ముడిగా తీర్చబడ్డాడండి ఆ కల్వరి సిలువలో. ఏ విధంగా తల్లి కోడి మరణించి తన పిల్లల్ని బ్రతికించిందో ఏసయ్య మరణము ద్వారా మనకి జీవం వచ్చిందండి. మరి ఏసయ్య మరణించడమే కాదండి, తిరిగి మృత్యుంజయుడిగా లేచిన సజీవుడైన దేవుడు. మరి ఎవరైనా సజీవుడైన దేవుడు ఉన్నాడు అంటే అది ఏసయ్య మాత్రమే అండి. ఎందుకంటే ఆయన సమాధి ఇంకా తెరవబడింది, ఆయన సమాధి ఇంకా యెరూషలేములో తెరవబడిన సమాధిగా ఉంది. ఇప్పటి వరకు ఏ ఒక్కరి సమాధి తెరవబడలేదు, కానీ ఏసయ్య సమాధి మాత్రమే తెరవబడి ఉంది. మనని ఇంత సురక్షితంగా కాపాడే దేవుడు మనకున్నాడండి. మన ఆపత్కాలంలో ఆయన నమ్మదగిన సహాయకుడు కాబట్టి ఏ పరిస్థితి వచ్చినా, ఏ ఇబ్బంది వచ్చినా, మరి ఏ యొక్క ప్రాబ్లమ్స్ గుండా నువ్వు ఈరోజు వెళ్తున్నా, ఏసయ్య తన రెక్కల క్రిందికి రమ్మని పిలుస్తున్నాడు. మరి ఎప్పుడైతే గద్ద వచ్చి కోడి పిల్లల్ని తీసుకుపోవాలనుకుంటుందో తల్లి కూడా ఏం చేస్తుందంటే తన రెక్కల కింద భద్రపరుచుకుంటుందండి. సాతాను కూడా గద్దలాగా ఎప్పుడు పొంచి ఉంటాడనమాట, ఎప్పుడు దేవుడి పిల్లల్ని తీసుకొని వెళ్ళిపోదాము దేవుడి దగ్గర నుంచి అని ప్రయత్నం చేస్తూనే ఉంటాడు. మీకు తెలుసా అండి, ప్రతిరోజంలో ఈ ప్రయత్నం జరుగుతూనే ఉంటుంది. మనం చాలాసార్లు అనుకుంటాం కదా, ఈ చిన్న కోడి పిల్లలు ఎందుకబ్బా పక్కకుతాయి, అనవసరంగా ఆ గద్ద వచ్చి తీసుకుని వెళ్ళిపోయింది కదా, తల్లి దగ్గరే ఉండొచ్చు కదా అని మనం ఆ పిల్లల్ని చూసి చాలాసార్లు అనుకుంటూ ఉంటాం కదా. సేమ్ అండి అదే ఎగ్జాంపుల్ మనకు అప్లై చేసుకున్నాం అనుకోండి, ఎందుకు మనం దేవుడి దగ్గర నుంచి దూరంగా వెళ్ళిపోతున్నామో. ఎప్పుడైతే మనం దేవుడి దగ్గర నుంచి దూరంగా వెళ్ళిపోతామో ఆటోమేటిక్గా ఆ కోడి పిల్ల ఆహారంగా ఆ గద్దకి ఏ విధంగా మారుతుందో మనం కూడా ఆహారంగా సాతాన్ చేతిలోకి దొరికిపోతున్నాం అన్నమాట.
తన తల్లి దగ్గర ఆ కోడిపిల్ల తిరిగినంతసేపు, చుట్టూ ఉన్నంతసేపు గద్ద ఏం చేసుకోలేదన్నమాట. ఎందుకంటే శత్రువుని పసిగట్టిన తల్లి ఎప్పుడైతే తను చేస్తుందో, తను పిలుస్తుందో, తన పిల్లల్ని వెంటనే వచ్చి తల్లి రెక్కల క్రింద దాచిపడతాయి, కాబట్టి సురక్షితంగా ఉంటాయి. తల్లి దగ్గర నుంచి కొంచెం దూరంగా వెళ్ళిపోయి తల్లి సంరక్షణలో లేకోకుండా వెళ్ళిపోతే ఆటోమేటిక్గా ఏమైపోతుంది, ఆ గద్ద వచ్చి తన్నుకొని వెళ్ళిపోతుంది ఆ చిన్న కోడిపిల్లని. అలాగే మనం ఎప్పుడైతే దేవుణ్ణి విడిచిపెట్టి వెళ్ళిపోవాలనుకుంటామో, దేవుడి దగ్గర నుంచి దూరంగా వెళ్ళిపోవాలనుకుంటామో, అప్పుడు సాతాను వచ్చి మనల్ని కూడా ఆ గద్ద కోడిపిల్లని తీసుకుపోయినట్లుగా తీసుకువెళ్ళిపోతుందండి. మరి ఎప్పుడైతే సాతాను చేతిలోకి పోతామో, అప్పుడు మన జీవితాల్లో మనము మనశ్శాంతిని కోల్పోతాము. శాంతి సమాధానం ఉండదు మనకి. ఎంత ఎంత ఆస్తిపాస్తులున్నా, మరి అన్ని సుఖ సౌఖ్యాలున్నా కూడా ఏముంటుంది తెలుసా, నరక యాతన ఉంటుందండి. కాబట్టి ఏసయ్యలేని జీవితము, ఏసయ్యలేని బ్రతుకు, ఏసయ్యలేనటువంటి ఎంత డబ్బు ఎంత సంపద ఉన్నా అంతా కూడా వేస్ట్ అనేది మాత్రం మనం తెలుసుకోవాలి. ఎందుకంటే దేవుని వాక్యం సెలవిస్తుంది కీర్తనలు 37వ అధ్యాయము 16వ వచనంలో, నీతిమంతునికి కలిగినది కొంచెమైనను బహుమంది భక్తిహీనులకున్న ధన సమృద్ధి కంటే శ్రేష్టము. దేవుని విడిచి వెళ్ళిపోయి ఎంత డబ్బు సంపాదించుకున్నా, ఎంత ధన సంపద ఉన్నా అదంతా కూడా ఏమంటున్నాడు దేవుడు, అదంతా కూడా వేస్ట్ అన్నమాట. కానీ నీతిమంతునికి కలిగిన కొంచెము బహుశ్రేష్టమైనది. సాతాన్ మనలందరినీ చాలా తప్పుదారి పట్టిస్తాడండి చాలాసార్లు. నీకేముందయ్యా, నువ్వు మంచి చేస్తున్నావు, నీకేముందమ్మా, నువ్వు మంచి చేస్తున్నావు, అయినా నీకేమన్నా డబ్బులు ఉన్నాయా నీ దగ్గర, మరి అందరు చూడు వాళ్ళెంత లగ్జరీ లైఫ్ని జీవిస్తున్నారో, వాళ్ళెంత హ్యాపీగా ఉన్నారో, వాళ్ళ దగ్గర కార్లు బంగ్లోలు అన్నీ ఉన్నాయి, నీ దగ్గర ఏముంది, చూస్తున్నావు కదా నువ్వు ఎన్ని సంవత్సరాల నుంచి ఇదే స్థితిలోనే ఉన్నావు, ఇలాగే ఉన్నావు. కానీ వాళ్ళు చూడు, మొన్న మొన్న జాబ్లో వెళ్ళారు, వాళ్ళెంత డబ్బు సంపాదిస్తున్నారు, మొన్న మొన్న కంపెనీ స్టార్ట్ చేశారు, వాళ్ళెంత ఉన్నతమైన స్థితిలో ఉన్నారు. కానీ నువ్వు చూడు, 10 సంవత్సరాల నుంచి చేస్తున్నావు, కానీ ఇదే పరిస్థితిలో ఉన్నావు. 10 సంవత్సరాల నుంచి నువ్వు ఆ కంపెనీలో ఉన్నావు, అయినా నీకేమీ జరగట్లేదు, నువ్వేమీ ఎదగట్లేదు, అక్కడే ఉన్నావని చెప్పి మనల్ని చాలాసార్లు మనల్ని పాపం వైపుకి ఆకర్షిస్తాడండి సాతాను. చూడు ఒకసారి కనుక్కో, వాళ్ళు ఎలా డబ్బు సంపాదిస్తున్నారో, వాళ్ళతో పాటు నువ్వు కూడా చేరిపో, మరి వాళ్ళలాగా డబ్బు సంపాదించడం నేర్చుకో అని చెప్పి మనల్ని చాలాసార్లు ప్రోత్సహిస్తూ ఉంటాడు. ఎప్పుడైతే లంచాలు తీసుకోవడము, తప్పుడు మార్గాల్లో వెళ్ళడము, డబ్బు సంపాదించడానికి రాత్రింబగళ్ళు చేసే ప్రయాస, వీటన్నిటి ద్వారా ఏమైపోతుందో తెలుసా, ఒకటి మన జీవితంలో మొట్టమొదటిగా డబ్బు కోసం ఎప్పుడైతే మనం ప్రయాస పడతామో మన జీవితాల్లో జరిగేది ఏంటి తెలుసా, మనం డబ్బుకి బానిసైపోతాము. ఏ వ్యక్తి అయితే డబ్బుకి బానిసైతాడో జరిగేది ఏంటంటే, మరి డబ్బు కోసం తప్పుడు పనులు చేయడం మొదలు పెడతారనమాట. ఎప్పుడైతే తప్పుడు పనులు చేయడం మొదలు పెడతారో మనశ్శాంతి లేకుండా మనుషులు తయారైపోతారు. ఎప్పుడు మనశ్శాంతి లేదో ఆరోగ్యం క్షీణిస్తుంది, ఆరోగ్యం క్షీణిస్తే మరణిస్తాం, అంతే కదా జరుగుతుంది. ఏం సాధిస్తామండి మరణించిన తర్వాత? ఏం సాధించలేము కదా, బ్రతికుండి ఏదైనా చేయగలుగుతాం, చనిపోతే ఏం చేయలేం. కానీ ఒకటి గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, ఎంత సంపాదించినా, ఎంత డబ్బు సమకూర్చుకున్నా ఈ లోకంలో అదంతా కూడా విడిచిపెట్టి వెళ్ళిపోవాల్సిందే కదా, అవేం మనం తీసుకుపోలేం. కాబట్టి ఎప్పుడు ఈ సత్యాన్ని తెలిసిన మనము ఈ విషయం మనందరికీ బాగా తెలుసు, అయినా కూడా ఇంకా ప్రయాసపడుతూనే ఉంటాము. మనం బ్రతకడానికి డబ్బు అవసరం అండి, అది కాదని కాదు, కంపల్సరీ మనందరికీ డబ్బు అవసరమే. కానీ మరి డబ్బు కోసం మాత్రం బ్రతకకూడదు. మరి ఏ విధంగా చిన్న కోడిపిల్ల ఆహారం తినే కోసమే కదా తల్లి దగ్గర నుంచి దూరంగా వెళ్ళి వెతుక్కుంటూ ఇంకా తిందామని వెళ్ళిపోతుంది, మరి శత్రు చేతిలో చిక్కిపోతుంది. మరి తల్లి దగ్గర సురక్షితంగా ఉండే ప్లేస్లో తిని హ్యాపీగా ఉంటే అది శత్రు చేతికి దొరకదు. అలాగే దేవుడి సురక్షితమైన రెక్కల క్రింద మనం ఉంటే మనకి ఏమేమి కావాలో ఆయనకి తెలుసు, సమృద్ధిగా మనకి ఆయన ఇస్తాడండి. మరి నీతిమంతులు కలిగింది కొంచెమైనా అది ఎంతో శ్రేష్టమైనదని దేవుడు వాక్యమే సెలవిస్తుంది. కాబట్టి మన కొంచెంలో అయినా దేవుడు కొంచానికి కూడా దీవిస్తాడండి. ఆ కొంచెంలోనే మనం ఎంత హ్యాపీగా ఉండగలుగుతాం, సమృద్ధి కలిగి ఉండగలుగుతాం, మన ఫ్యామిలీస్తో మనం ఆనందించగలుగుతాము. తప్పులు చేసి సంపాదించే డబ్బుతో మనకెప్పుడు మనశ్శాంతి ఉండదు, కాబట్టి ఫ్యామిలీతో కూడా హ్యాపీగా ఉండలేము. అదే నీతిగా న్యాయంగా సంపాదించే కొంచెంతో అయినా మన ఫ్యామిలీతో మనం సుఖంగా సంతోషంగా ఉండగలుగుతాం. కాబట్టి మరి ఎప్పుడైతే దేవుని యొక్క ఆశీర్వాదం మన జీవితంలో ఉంటుందో అది ఎన్నటికీ కూడా ఆశీర్వాదంగానే మిగిలిపోతుంది. మనం ఏ దుఃఖంలో ఉన్నా సరే, ఏ బాధలో ఉన్నా సరే, వేదనలో ఉన్నా సరే, మరి కూడి తన పిల్లల రెక్కల క్రింద ఏ విధంగా భద్రపరచుకుంటుందో దేవుడు కూడా ఈరోజు నేను ఆ విధంగా భద్రపరచాలని, ఆయన ఆరోగ్యకరమైన
ఆయన రెక్కల క్రింద ఎప్పుడు సురక్షితంగా ఉండాలని దేవుడు మరి ఆలోచిస్తున్నాడు, నీ పట్ల చింత కలిగి ఉన్నాడు. కాబట్టి ఆయన రెక్కల క్రిందకి వస్తావా? దేవుడు రెక్కల కింద మనకి ఆశ్రయం దొరుకుతుందండి. ఎప్పుడైతే మనం దేవుడి దగ్గరికి వస్తామో మనల్ని ఆయన ఆదరిస్తాడు, మనకు ఆశ్రయాన్ని కల్పిస్తాడు, మనకు కావలసినవన్నీ కూడా దేవుడే ఇస్తాడు. మరి దేవుడు విడిచిపెట్టి దూరంగా వెళ్ళిపోతే సాతాను చేతిలో చిక్కబడిపోతావు. కాబట్టి మరి యేసయ్య నేను పిలుస్తున్నాడు ఈరోజు, నా రెక్కల క్రిందికి రా, నేను సురక్షితంగా నేను కాపాడుతాను. వస్తావా మరి యేసయ్య దగ్గరికి? విశ్వాసం ఉన్నట్లయితే నాతో పాటు కలిసి ప్రార్థనలు ఎక్కిపిస్తారా? పరిశుద్ధులైన తండ్రి, నీ బంగారు పాదములకు వందనాలు తండ్రి. ఈరోజు మీరు ఇచ్చిన ఈ వాగ్దానం అందరి జీవితంలో నెరవేర్చండి తండ్రి. మేమందరం నీ రెక్కల క్రిందికి రావడానికి ఇష్టపడుతున్నాం తండ్రి. నీ రెక్కల క్రింద మాకు ఆశ్రయం దొరుకుతుంది కాబట్టి నీ దగ్గరే మేము ఆశ్రయం పొందుకోవడానికి మేమందరం ఇష్టపడుతున్నాం తండ్రి. ఈ గొప్ప వాగ్దానాన్ని మా అందరి జీవితంలో నెరవేర్చి నీ చిత్తాన్ని మా జీవితంలో జరిగించి మమ్మల్ని నడిపింపచేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ఈరోజు బర్త్డే, అలాగే వెడ్డింగ్ యానివర్సరీ సెలబ్రేట్ చేసుకుంటున్న మీ అందరికీ కూడా విష్ యూ హ్యాపీ బర్త్డే అండ్ హ్యాపీ యానివర్సరీ. గాడ్ బ్లెస్ యూ ఆల్.